వినాయక చవితి సందర్భంగా ఆదిదేవుడు గణనాథునిపై తన భక్తిని విభిన్నంగా చాటుకున్నాడు ఓ భక్తుడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోలేశ్వర్ చారి వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ మొన మీద బియ్యపు గింజలో సగం అంటే 0.04 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే వినాయకుడి విగ్రహాన్ని చెక్కాడు. సుమారు గంట సమయంలో వినాయకుడి విగ్రహం చెక్కినట్లు చోలేశ్వర్ తెలిపాడు. చోలేశ్వర్ రూపొందించిన సూక్ష్మ వినాయకుడిని చూసి పలువురు ప్రశంసించారు. అతిపెద్ద పండగ వినాయక చవితి, వినాయకుని యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం. అదే సందర్భంగా నాకు వచ్చినటువంటి సూక్ష్మకళతోని పెన్సిల్ మొనపైన వినాయకుడిని చెక్కడం జరిగింది. ఇది దాదాపుగా 0.04 హైట్, అంటే బియ్యపు గింజలో సగం ఎత్తు వరకు ఉంటుంది ఈ వినాయకుడు. దీన్ని అందరూ సామరస్యంగా మరియు కోవిడ్ నిబంధనల ప్రకారం అతి చిన్నగా జరుపుకోమన్నారు కాబట్టి దీన్ని చెక్కడం జరిగింది. ఈ వినాయకుడు ఈ విగ్రహాన్ని చేయడానికి నాకు గంట సమయం పట్టింది. ఇదే కాకుండా ఇదివరకు రాఖీ పండగకి అతి సూక్ష్మమైన వెంటుక మందం అటువంటి రాఖీని కూడా చేయడం ద్వారా జరిగింది. దాని మీద జాతీయ పతాకాన్ని వేసి చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో